హై వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా పాస్ అవ్వాలని కోరుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా ఆ గ్రూప్స్లో జాయిన్ అయిన తర్వాత కాల్ చేయండి డౌట్స్ ఉంటే. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేసి 1 లక్ష సబ్స్క్రైబ్ రీచ్ అవడంలో మీ వంతు సాయం అయితే చేయండి. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే JNTUKE స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్, బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంటెక్, అటానమస్ అయినా, అఫిలియేటెడ్ అయినా, ఎంసీఏ అన్నీ కూడా ఎంఫార్మసీతో సహా పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయింది. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ హార్డ్గా చేస్తున్నారా అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న పేపర్ వాల్యుయేషన్కి వచ్చేసరికి కొన్ని పాయింట్లు కన్సిడర్ చేస్తున్నారండి. వాటి ప్రకారం మీరు రాశారో లేదో ఖచ్చితంగా అయితే చూసుకోండి, ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వచ్చేసరికి స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఏంటంటే అఫిలియేటెడ్ కాలేజెస్లో, అటానమస్ కాలేజెస్లో రెగ్యులర్తో పాటు జరిగే ఎగ్జామ్స్ వాల్యుయేషన్ లాగైతే ఉండదండి. సో ఏది ఏమైనప్పటికి కూడా దాటితో పోల్చినట్టయితే మీ లైఫ్ మీ రెగ్యులేషన్ ఏదైతే ఉందో, మీ ఎగ్జామ్స్ డ్యూరేషను అయిపోతుంది కాబట్టి, ఛాన్సెస్ అయిపోతున్నాయి, చివరకు వచ్చేసారు కాబట్టి వాటిని అంత ఈజీగా చేస్తారు, అంత హార్డ్గా అయితే చేయరు, ఈజీగా అయితే చేస్తారు. అయితే ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తారు, సో ముందు వచ్చేసరికి ఏంటంటే మీరు రాసిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సరు ఎక్యూరసీ ఎంత ఉందని చెప్పేసి చెక్ చేస్తారనమాట. మీరు ఆన్సర్ ఎక్యూరసీ కనుక కరెక్ట్గా ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమేటిక్ అనుకోండి, చివరిలో ప్రాబ్లం ఆన్సర్ కనుక తప్పు అయి మిగతా అంతా కరెక్ట్ అయితే ఆ ఒక్కదానికి 2 మార్కులు తీస్తారు. ఆన్సర్ కూడా కరెక్ట్ అయితే మాత్రం ఫుల్ మార్క్స్ పెడతారండి. అదే థియరిటికల్ అనుకోండి, పారాగ్రాఫ్స్ వైజ్గా రాసి కీ పాయింట్స్ అండర్లైన్ చేస్తారు కాబట్టి వాటి ప్రకారం మార్క్స్ వేస్తారు. ఆన్సర్ అక్యూరసీ వెరీ ఇంపార్టెంట్. రెండో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సరు రిలవెన్స్ ఎంత ఉంది, అంటే ఆ ఆన్సర్ రిలవెన్సు ప్లస్ ఆ ఆన్సరు రిలేటెడ్గా రాయాలండి. కీ పేపర్కి రిలేటెడ్, కీ పేపర్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఆ కీ పేపర్లో మొత్తం ఆన్సర్లు ఉంటాయండి. సో అదే రాయాలని కాదు, మీ సేమ్ అర్థం వచ్చేటట్టు రిలేటెడ్గా రాసినా కూడా మీకు మార్కులు పడిపోతాయండి. ఇక మూడవది వచ్చేసరికి అంటే మీ చేసే ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో, థియరిటికల్ పరంగా, డయాగ్రమేటిక్స్ పరంగా ఏదైనా, వాటి క్వాలిటీ ఎలా ఉంది, అంటే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో ఎంత క్వాలిటీ ఉందో చూస్తున్నారు. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఏదన్నా కాన్సెప్ట్స్ థియరిటికల్గా ఇచ్చినప్పుడు కొన్ని అప్లికేషన్స్ మీరు ఎగ్జాంపుల్స్ కింద చూపించాల్సి ఉంటుంది, వాటికి ఎక్కువ పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ ఉన్నాయనుకోండి, ప్రోగ్రామింగ్ వచ్చేసరికి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా చూపించాల్సి ఉంటుంది అనమాట. ఇనీషియలైజేషను, సీక్వెన్స్ స్టెప్స్, లాజిక్ వీటన్నిటికీ ఉంటుంది. చివరిలో ఆన్సర్ తప్పు అయితే ఆ 2 మార్కులు అయిపోతాయి, మిగతా అన్నిటికి కూడా మార్కులు పడతాయి. మిగతాయి కూడా తప్పు అయిపోతే మాత్రం ఇనీషియలైజేషన్ వాడు పడుతుంది. అయితే ఇనీషియలైజేషన్ మాత్రం జస్ట్ డేటా రిప్రజెంట్ చేసినంత మాత్రం మార్కులు పడలేవు. వాటి రోజున మొత్తం తప్పైనా మొత్తం రాస్తేనే డేటా రాసినందుకు మార్కులు పడుతున్నాయి. ఇక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయో చూస్తున్నారు, అంటే స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఉందా లేదా వేసిన, ఫర్ ఎగ్జాంపుల్ అల్గారిథం ప్రకారం చూసుకుంటే ఒక ప్రాబ్లం ఏదైనా మ్యాథమెటికల్ అండ్ సబ్జెక్టు, సో దాని ప్రకారం చూస్తున్నారన్నమాట. ఓకేనా? సో ఈ పాయింట్స్ అన్నీ కనుక మీరు ఫాలో అప్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా అయితే పాస్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారు. స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ హార్డ్ అంటే మాత్రం దీని ప్రకారమే కన్సిడర్ చేస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.